వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. కోల్కతాలో జూనియర్ డాక్టర్ రేప్ కేసులో వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీకి ఛాలెంజ్ విసురుతుంది. ఎందుకంటే ఆమె శరీరం 150 మిల్లీగ్రాముల స్పెర్మ దొరకడంతో అది ఒక్కరు కాదు గ్యాంగ్ రేప్ అంటూ ఆమె తల్లి ఫిర్యాదు మార్చారు. దాంతో ఎంతమంది రేప్ చేశారనే విషయమై ఇప్పుడు దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులు కోల్కతాలో నిందితుల కోసం జల్లెడ పడుతున్నారు. అసలు అత్యాచారం జరిగిన తర్వాత స్పెర్మ్ ఏ విధంగా కౌంట్ చేస్తారనే విషయంపై మనతో మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీ ఫోరెన్సిక్స్ లో పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ డాక్టర్ నారాయణ రెడ్డి గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి ఈ కేసు గురించి అసలు ఏ యాక్చువల్ గా ప్రొసీజర్ ఏం చెప్తున్న విషయాన్ని ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సాధారణంగా మీరు ఉస్మానియా యూనివర్సిటీ ఫోరెన్సిక్ లో పనిచేసినప్పుడు చాలా రేప్ కేసులు చూసారు, ముఖ్యంగా ప్రత్యుష లాంటి కేసులు కూడా చాలా చూసారు. అయితే ఒక బాధితురాలిని మనం స్పెర్మ్ కౌంట్ చేసేటప్పుడు ఏ విధంగా కౌంట్ చేస్తారు, ఎలా దాన్ని ఆ టిష్యూని తీసుకుపెడతారండి? ఇప్పుడు ఒక బాధ్యతరాలు మనం ఎగ్జామ్ చేసేటప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ బట్టి స్వాబ్స్ తీస్తాం అక్కడి నుంచి. వాటిని స్టెరైల్ స్వాబ్ యూజ్ చేయలేదు, ఎందుకంటే కల్చర్ సెన్సిటివిటీకి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ యూజ్ చేసి మనకు ఏదన్నా ఊండ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏ రకమైన బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ ఉంది, దానికి ఏ రకమైన యాంటీబయాటిక్స్ పనిచేస్తాయని దానికి తీసేదానికి కేవలం స్టెరైల్, ఈ స్టెరైల్ గాజు ఇవంతా కూడా మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో ఉంటాయి. అవి తీసుకొని వస్తే చేతితో తాకకుండా సర్జికల్ గ్లౌస్ చేతులకు వేసుకొని ముక్కు నోటుకి ఒక క్లాత్ కట్టుకొని ఏ మాత్రం కూడా మనం మాట్లాడుతూ ఉంటే కదా అది తుంపర్లు పడినప్పుడు మన ఓన్ డిఎన్ఏ దానికి పోతుంది. అది స్వాబ్ తీసి ఫ్యాన్ ఎయిర్ కింద నీడలు ఆరబెట్టిన తర్వాత ప్యాక్ చేసి ల్యాబొరేటరీకి పంపితే వాళ్ళు మనకు ఒక వారం లోపల డిఎన్ఏ ప్రొఫైలింగ్ ఇచ్చేస్తారు. ఈ అర్జెంట్ కేసుల్లో అంతకంటే ఎక్కువ టైం తీసుకోరు. అది ఓకే, కానీ అది ఎంత వెయిట్ అనేది కౌంట్ చేస్తుంటారు సార్? అలాగా వెయిట్ కాదండి, అది మిల్లీగ్రామ్ ఉండింది అని చెప్పింది, మిల్లీ లీటర్ వెయిట్ చూడం, మిల్లీ లీటర్ ను మిల్లీగ్రామ్ అని అంటాడు ఆయన. అట్లే 150 మిల్లీలీటర్లు అంటే మనకు ఒక టీ కప్ సాధారణమైన టీ కప్ కెపాసిటీ 150 మిల్లీలీటర్. మనము నీళ్లు తాగే గ్లాస్ 200 నుంచి 250. సో అది ఆయన వెజైనల్ సెక్రీషన్స్ అవన్నీ కూడా అవి కూడా ఏవి కానీ కొలవరు దేనికని తీసుకొని పూర్తి ఉంటుంది. అది ఎలా చెప్పాడో తెలియదు. ప్రత్యూష కేసులో ఎట్లయితే మునుస్వామి గారు తొందరపడి ఒకదానికి చెప్పి దాన్ని అంతా పక్కదావ పట్టించాడు, ఈయన కూడా అలానే చెప్తున్నట్టు నా అభిప్రాయం. ఎందుకంటే అట్లా ఎవరు కానీ 100, 150 ml, 100 వ్యక్తి కానీ ఒకసారి రతిక్రియలో పాల్గొంటే ఒక 2-3 రోజులు గ్యాప్ తర్వాత కేవలం అది నుంచి వచ్చేది 3 నుంచి 5 ml మాత్రమే. అటువంటిది 150 ml రావాలంటే ఎంతమంది ఉండాలో ఊహించుకోండి. ఇది ఊహ కందంది. తర్వాత నేను ఆయన ఇది కూడా చేశాను స్టేట్మెంట్, శరీరంలో అక్కడక్కడ గాయాలు తగిలాయండి. ఇద్దరు పెళ్ళాడుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా గాయాలు తగలచ్చు. ఆ గాయాలు ఎన్ని ఉండేది, ఒకడు గా చేశారా, ముగ్గురు నలుగురు కాదు చేసిన, ఎంత స్క్రాచెస్ ఉంటాయి. వాళ్ళను సైలెన్స్ చేయడానికి కొట్టింటారు, తర్వాత ఈ పెనుగులాడేటప్పుడు స్క్రాచెస్ ఉంటాయి, అతని మీద కూడా ఉంటాయి, ఈ పెనుగులాడేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి. సో ఈ గాయాలను బట్టి ఒకడు చేశాడా చేశాడా ఇంపాసిబుల్. సో అతని స్టేట్మెంట్ గురించి నాకు ఎందుకనో మన మునుస్వామి గారికి డూప్లికేట్ ఏమో ఈయన అని అనుకుంటున్నాను. అనవసరంగా మునుస్వామి గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వల్ల అది ఈ రోజుకు గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ అయిపోయింది. ఇది కూడా అట్లే ఏట్ గా ఉంది. రెండవది, డాక్టర్లు ఎప్పుడు కానీ వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు. వాళ్ళు పూర్తి ఇన్వెస్టిగేషన్ వరకు ఆగాల. దాంట్లో ఏమన్నా ఆనవాళ్ళుంటే ఇంజరీస్ ఉన్నాయా లేదా, ఇంకా సెమన్ ఉందా లేదా అంటే మేము కలెక్ట్ చేసి స్వాబ్ పంపిణి, ఎందుకంటే కట్టితో చూసేది సెమన వెజైనల్ సెక్రెషన్ అని చెప్పటం ఇంపాసిబుల్. వెజైనల్ సెక్రెషన్స్ కూడా వస్తాయి సెక్షన్ అయిపోయిన. చెప్పండి సార్, ఇందాక మీరు చెప్తున్నట్లుగా ప్రతిలో పాల్గొన్నప్పుడు మగవాడి ఎంత ఎంత క్వాంటిటీ వస్తుంది అండి? 3 నుంచి 5 ml, అది ఒక 2-3 రోజులన్నా మినిమం గ్యాప్ ఉంటేనే 3 నుంచి 5 ml. మరి ఆయన 150 మిల్లీగ్రాములు అంటున్నారండి? ఆయన మిల్లీగ్రాములని తూకం మీరు, ఆయన 150 ml ఉంటది. 150 ml అంటే మనం ఒక సాధారణమైన టీ కప్ సైజ్ అది. అచ్చా, అంటే అంత స్పెర్మ్ వస్తుంది అంటారండి? ఇప్పుడు రతిక్రియ జరిగేటప్పుడు
లూబ్రికెంట్ ఫ్లూయిడ్ వెజైనల్ వాల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, అది ఓకే. అందరికీ తెలిసిన విషయమే. ఆ ఫ్లూయిడ్ ను చూసి ఈ డాక్టర్ గారు సెమెన్ అనుకున్నాడు. అచ్చా, అది పరిస్థితి. సాధారణంగా ఎంత ఎంతవరకు రావచ్చు అండి ఇది? ఆ ఫ్లూయిడ్ చాలా గారుతుందండి వాళ్ళలో నుంచి. వాళ్ళు ఎంత ఉద్రేకానికి లోన్ అయ్యి ఎంత సాటిస్ఫాక్షన్ అవుతారో అంత ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అచ్చా, అది కౌంట్ దాన్ని సెమెన్ ను డిఫరెన్షియేట్ చేయలేము ఒక కెమికల్ టెస్ట్ తో తప్ప. అచ్చా. సో ఆ ఫ్లూయిడ్ చూసుకొని ఈయన సెమెన్ అనుకున్నాడు. అంటే ఇప్పుడు 150 మిల్లీగ్రాములు అనేది కరెక్ట్ కాదంటారు మీరు? కాదు, ఎట్టి పరిస్థితి అసలు గ్రాములు అనేది రాదు, అక్కడ వెయిట్ చేయదు. ఓన్లీ ఎంఎల్ అందాజాగా 10 ఎంఎల్, 5 ఎంఎల్, అట్లా 100 ఇట్లా చూస్తాం. కానీ వాటర్ గ్లాస్ లో ఎంత ఉందంటే మీరు మిల్లీగ్రాములు గ్రాములు చెప్తారా? చెప్పం కదా. డౌన్ అది సార్, ఈ కేసుతో ప్రత్యూష కేసు కంపేర్ చేస్తారు ఎందుకు? ఎందుకంటే ప్రత్యూష కేసులో కూడా మునుస్వామి గారు ఇటువంటి ఇదే చేశాడు. చాలా సెమెన్ వచ్చింది ఒకరికంటే ఎక్కువ అనేసి దాంట్లో ఆయన చెప్పింది పట్టుకొని ఎవరికి వాళ్ళు కథలున్నారు. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ ఆయన తొందరపడి ఇది రేప్ అండ్ మర్డర్ అన్నాడు. ఆయన కరెక్ట్ చేయడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అప్పుడున్న రాములు కాదు కాదు ఇది ఓన్లీ సూసైడ్ అన్నాడు. ఇలా ఒకదానికి ఒకటి పోతే చాలా అయిపోయి ఇప్పటికి కూడా అది రేప్ అండ్ అది గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కిందనే డెడ్ బాడీని తీసుకొని హాస్పిటల్కి తెచ్చినారు అనుకున్నారు. హాస్పిటల్లో ఎవరైనా డెడ్ బాడీకి 15 గంటల 45 నిమిషాలు ట్రీట్మెంట్ ఇస్తారా? తర్వాత ఆమె తల్లి ఆ అమ్మాయి ఆసుపత్రిలో చేరిన తర్వాత సుమారు 2 గంటల తర్వాత హాస్పిటల్కి వచ్చింది ఆమె ఇన్ఫర్మేషన్ తెలిసి వచ్చేప్పటికి. అప్పుడు 7 మంది డాక్టర్లు పరీక్ష చేస్తా ఉంటే వాళ్ళలో ఒకరు అవ్వార్ యు అని అడిగితే ఆ అమ్మాయి ఓకే సార్ అనింది. ఇది కూడా అన్ని పేపర్లన మార్చి 14 2002లో వచ్చింది. అది అంతా చూసిన తల్లి కూడా ఇప్పుడు ఎందుకో తన కారణాలకు గొంతు బిసిగి చంపి హాస్పిటల్కి తెచ్చినారంటున్నారు. సో ఇలా మనం ఒకటి కాని అసత్యాన్ని చెప్పితే అది తిరిగి 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 పోయి మన దగ్గరికి వచ్చి మనమే మనం సృష్టించిన అబద్ధాన్ని నిజమని నమ్మే స్థితికి వస్తాం. ఇది చాలా ప్రమాదం. అందువల్లనే డాక్టర్లు కానీ ఇంకోరు కానీ దీంట్లో ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు తొందరపడి. ఓన్లీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆయన పైన ఉండే సుపీరియర్ ఆఫీసర్స్ కూడా నోరు మూసుకొని ఉండాలి. అదిగో మా వాడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు, అది తెలిసిన తర్వాతనే మాట్లాడతాం, పూర్తి ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు మేము మాట్లాడమని చెప్పాలి. కానీ ఓకే. అందరికీ ఏంటంటే మీడియాలో బొమ్మలు చూసుకోవడంలో సరదా ఉంది. దాంతో ఒకదానికొకటి చెప్పి పూర్తి సమాచారం తెలుసుకోకుండా మీడియా కథనాలతో మొత్తం కేసునే తప్పుదారి పట్టిస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు కోల్కతాలో జరిగిన కేసులో ఆమె తల్లి చెప్తున్నట్లుగా గ్యాంగ్ రేప్ జరుగుంటే అక్కడ ఎంత స్పెర్మ్ ఉండాలండి? మనం అది చెప్పలేమండి, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే చెప్తున్నాను కదా, ఒక్కడి దగ్గర నుంచి 3 మిల్లీలీటర్ల నుంచి 5 మిల్లీలీటర్ల వరకు వస్తుంది. మిల్లీలీటర్ అంటే 1 క్యూబిక్ సెంటీమీటర్. అట్లా ఓకే. దాంట్లో ఎంత ఉండదని బట్టి అట్లా లెక్క చేసుకోవాలా. అందరిలోనే ఒకే రకంగా రాదు కదా. ఒకడు వారం తర్వాత చేసినాడు అనుకోండి, వాటిలో 5 ఎంఎల్ రావచ్చు. 3 రోజుల కిందట సెక్స్ లో పాల్గొన్న వాడికి 3 ఎంఎల్ రావచ్చు. లేకపోతే కొద్దిమందికి రోజు మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు 1-2 ఎంఎల్ఏ వస్తుంది. సో ఇదంతా వాళ్ళ గ్యాప్ బట్టి ఉంటుంది. సో ఇది అచ్చా, చెప్పడం ఎంతమంది అనేది ఎవ్వరికి సాధ్యం కాదు. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఈ అది కేసు కరెక్ట్ ఊహించి గా చెప్పుకుంటారు. ఓకే సార్ ఫైనల్ గా చెప్పండి. చెప్పండి, ఈ కేసు దర్యాప్తు కరెక్ట్ గా జరగాలంటే ఏం చేయాలంటారు పోస్ట్ మార్టం డాక్టర్స్? పోస్ట్ మార్టం డాక్టర్ ఏం ఉండదండి దీంట్లో రోల్. ఇంజురీస్ ఏముండయో చెప్తాడు, దాంట్లో ఏం పరిస్థితులు ఉన్నాయో చెప్పాలా. రెండవది సెమెన్ వెజైనల్ సెక్రెషన్ ను డిఫరెన్షియేట్ చేయటం వీలు కాదు కంటితో చూసి. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోన ఆడ ఆమెలో సెక్స్ లో పాల్గొన్నప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత అక్కడ అది లూజ్ కావడానికి లూబ్రికెంట్ ఫ్లూయిడ్ గా ఆమె లోపల గోడల నుంచి ఈ వెజైనల్ ఫ్లూయిడ్ సెక్రెట్ అవుతుంది. దాని కలరు సెమెన్ కలరు ఒకటిగానే ఉంటుంది, దాన్ని ఎవరు డిఫరెన్షియేట్ చేయలేరు కంటితో చూసి. సో ఈ డాక్టర్ గారు ఏదైతే మాట్లాడాడో నా అభిప్రాయం ప్రకారము 100కు 100% అది వెజైనల్ సెక్రెషన్స్ సెమెన్ కాదు. ఇవంతా కూడా ప్రాపర్ గా మైండ్ అప్లై చేయకుండా తొందరపడి మీడియా
ఇన్ఫ్లుయెన్స్ కు గురి అయ్యి చెప్పే మాటలు. ఓకే, మొత్తమే చెప్తుంటే నారాయణ రెడ్డి గారు చెప్తున్నట్లుగా ఈ కేసులో డాక్టర్లు మాట్లాడకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాత్రం మాట్లాడితే కేసు దర్యాప్తు కరెక్ట్ గా జరుగుతుందని చెప్తున్నారు. లేదా ఎక్కడ మాత్రం ఏ మాత్రం తేడా వచ్చినా ఇది మరో ప్రత్యక్ష కేసుగా మారి ఇప్పటికీ ఎప్పటికీ మిస్టేక్ గా ఉండే అవకాశం ఉంటుంది నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది కోల్కతాలో జూనియర్ డాక్టర్ రేప్ కేసులో నారాయణ రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.